యేసుక్రీస్తు నామం పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథములోంచి ఎహెస్కేలు గ్రంథములోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎహెస్కేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు ఎహెస్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యం చదువుకున్నాం, ఈ వాక్యములో నుంచి నీ జీవాన్ని మాకు అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెల్లునట్లుగా తండ్రి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి అనేకులు విశ్వసించులాగున, విశ్వాసము ద్వారా మా జీవితాల్లో అద్భుతాలు జరుగులాగున కృప కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట స్తోత్రము చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో మనము ప్రాముఖ్యంగా రెండు మాటలు మనం ఇదివరకు ధ్యానం చేశాం. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఎహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. అందులో యెహోవా వాక్కు, యెహోవా హస్తము, యెహోవా వాక్కు, యెహోవా హస్తము అనే మాటలు మనం చూస్తున్నాం. యెహోవా వాక్యము ప్రత్యక్షమైనప్పుడు యెహోవా హస్తము నా మీదకి వచ్చిందని చెప్తున్నాడండి, అతని మీదకి వచ్చిందని చెప్తున్నాడు. ఎహెస్కేలు గ్రంథము అంటేనే, ఎహెస్కేలు అంటే యెహోవా బలపరిచిన వాడు అని అర్థం. యెహోవా బలపరిచిన వాడు, ఎహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన కృపచేత బలపరుస్తాడని, 2వ అధ్యాయంలో ఆయన ఆత్మచేత బలపరిచేవాడని, 3వ అధ్యాయంలో ఆయన హస్తము చేత బలపరిచేవాడని మనము జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. అలాగైతే ప్రియులారా, ప్రభువు మనల్ని 3 విధాలుగా బలపరుస్తున్నాడు. తిమోతి 2వ పత్రిక 2:1 ప్రకారం ఆయన కృపచేత బలపరుస్తున్నాడు. అలాగే ఎఫెసి పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి మనం చదివితే ఆయన ఆత్మచేత బలపరుస్తున్నాడు. అలాగే పేతురు 1వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన హస్తము చేత, బలిష్టమైన హస్తము చేత ఆయన మనలను బలపరుస్తున్నాడు. ఇంకా చెప్పాలనంటే, 1వ అధ్యాయంలో కుమారుడు బలపరుస్తున్నాడు. కృప అంటే కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 మనకు తెలుసు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మనల్ని ఎలా బలపరుస్తాడు, 3వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడో ఇందులో సంగతులు మనం గమనించగలుగుతాం. మనం 1వ అధ్యాయాన్ని చదువుతున్నాం. ఈ అధ్యాయంలో మనము యెహోవా వాక్యము, యెహోవా హస్తము అని మనం చదువుకున్నాం. యెహోవా వాక్యము, యెహోవా హస్తము. ఈ యెహోవా హస్తము అనేది బైబిల్లో మనం గమనిస్తే యెహోవా బాహు అని కూడా మనం గమనిస్తాం. హస్తము అంటే అర్థం ఏంటంటే విమోచనము, విడిపించేవాడు, తన చేతులతో విడిపించేవాడు అని అర్థం. ఒకసారి నిర్గమకాండము 6వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశము నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. 6వ వచనం చూడండి, 6వ వచనం, నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించి బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి అంటున్నాడు. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు మరొకసారి నిర్గమకాండం 13వ అధ్యాయంలో కూడా ఒక వచనం చదుదాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 3వ వచనం, మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునడి, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను. కాబట్టి ఆయన బాహువు లేదా ఆయన హస్తము అని మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఆయన బాహువు లేదా ఆయన హస్తము ఆయన విడిపించుట అనేదాన్ని తెలియజేస్తుంది. ఐగుప్తులో దాస్యత్వంలో ఉన్నవారిని అబ్రహాంతో దేవుడు చేసిన విశ్వాస నిబంధనను బట్టి ఆయన వెలుపలకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆయన పేరు యెహోవా హస్తము, యెహోవా బాహువు అని మనం గమనిస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అంటున్నాడు.
యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. అలాగైతే యెహోవా బాహువు ఎవరు? యెహోవా బాహువు ఎవరో యెషయా గ్రంథములో చెప్పబడిన మాటను బట్టి చూస్తే ఆ అధ్యాయమంతా మనం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో సిలువ వేయబడిన క్రీస్తు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. చూడండి యెషయా గ్రంథం 53 మీరు చదవండి. యెహోవా బాహువు ఎవరో కాదు, సిలువ వేయబడిన క్రీస్తే. దీనిని ఇంకా మనం రూఢిపరచుకోవడానికి యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వచ్చిన చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? అదే రెఫరెన్స్ ఇక్కడ రాశాడు. అయితే దీనికి పై వచనం ఏమని చూడండి, 37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. 37 తర్వాత 38 రాశాడు. దాగుకున్నది ఎవరు? యేసు. బయలుపరచబడనిది ఎవరు? యేసు. అలాగైతే యెషయా గ్రంథం 53:1 ఏం చెప్పాడు? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిన, అంటే యెహోవా బాహువు కొంతమందికి దాగుకున్నాడు, ఆయన కొంతమందికి ప్రత్యక్షం కావట్లేదు, కొంతమందికి ఆయన దాగుకున్నాడు, కొంతమందికి ఆయన కనుపరుచుకుంటున్నాడు, కొంతమందికి ఆయన బయలుపరుచుకుంటున్నాడు, కొంతమందికి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు, కానీ కొంతమందికి దాక్కున్నాడు. కాబట్టి యెహోవా బాహు అని మనం ఏదైతే చదువుతున్నామో ఇక్కడ యెహోవా బాహు యేసు అని మనం చదివాం. ఇంతకీ ఇంకా తేటగా గమనిద్దాం. ఇదే యోహాను సువార్త 12లో యెహోవా బాహు అనే రిఫరెన్స్ రాకముందు వారికి ఎందుకు ఆయన దాక్కున్నాడు, ఆ సందర్భంలో అసలు ఆయన ఏం చెప్పాడు? 32వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసినది ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఈ అధ్యాయంలో 38వ వచనాన్ని మనం ఇందాక చదివాం, అది యెషయా గ్రంథం 53 అధ్యాయం మొదటి వచనం. 32వ వచనంలో ఏం చెప్పారనంటే, భూమి మీద నుండి నేను పైకెత్తబడి మరణం పొందుతాను. అంటే ఆయన యూదుల చేతిలో చనిపోడు, ఆయన అన్యజనుల చేతిలో చనిపోతాడు. యూదులు ఆయనను పిలాతుకు అప్పగించారు, పిలాతు ఆయనను సిలువ వేశాడు. కాబట్టి ఈ మాట యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. 18వ అధ్యాయం 32వ వచనం. 31-32. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు, ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. ఎక్కడ చెప్పాడు ఆయన? 12వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? నేను భూమి మీద నుండి పైకెత్తబడి మరణిస్తానని చెప్పాడు. అంటే ఆయన ఏం చెప్పాడు? నేను యూదుల చేతిలో చనిపోను. యూదులు చంపితే ఎలా చంపుతారు? రాళ్లతో కొట్టి చంపుతారండి. అనేక సార్లు యేసు ప్రభు మీదకి రాళ్ళు ఎత్తారు వాళ్ళు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, మీరు నన్ను చంపవెదకుచున్నారే అని. నిజానికి ఆయన చంపాలన్న ఆలోచన యూదులదే, కానీ యూదులు ఆయనను చంపరు. యూదులు ఎందుకు చంపరు? రోమీలు ఎందుకు చంపుతారు? రోమీలు మాత్రమే భూమి మీద నుండి పైకెత్తి చంపుతారు. భూమి మీద నుండి పైకెత్తి చంపడం అంటే మ్రానుపై వేలాడదీసి చంపుతారు. పిలాతు ఆయనను అప్పగించాడు, పిలాతుకు దేవుడే ఆయనను అప్పగించాడు. యూదులు ఆయనను చంపలేదు, కానీ పిలాతు చేతికి ఆయన అప్పగించారు. ఎందుకనంటే పిలాతు మాత్రమే భూమి మీద నుండి పైకెత్తి ఆయనను సిలువ వేశాడు అనే మాట చూస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు సిలువ మరణం పొందటం కోసమే యేసుక్రీస్తు ప్రభు తన మరణాన్ని సూచించి 12 అధ్యాయాలు చెప్పాడు. ఎందుకు ఆయన సిలువ మరణం పొందాలి అనంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14లో ఏం చెప్తుందంటే, మ్రానును వ్రేలాడు ప్రతి మనుషుడు శాపగ్రస్తుడు. ఆయన మ్రానుపై వ్రేలాడింది ఎందుకంటే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడిపించడానికి. కేవలం శరీరము అర్పించడం కోసమే అయితే యేసుక్రీస్తు ప్రభు మరణం అనేది రోమీల చేతిలోనే జరగాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆయన సిలువుపై వ్రేలాడి చనిపోవటం అనేది అవసరం, ఎందుకంటే ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం నుంచి మాత్రమే విడుదల దొరికింది. శరీరము ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. అలాగే ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడిపించడం ద్వారా, ఆయన మ్రాను ద్వారా ఆశీర్వాదానికి వారసులమయ్యాం. ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, అందుచేతనే యేసుక్రీస్తు ప్రభు రోమా ప్రభుత్వం ఉన్న కాలంలోనే ప్రభు ఎందుకు వచ్చాడనంటే, ఆయన సిలువ మరణం పొందటానికి ఈ లోకానికి వచ్చాడు. పిలాతు చేతిలో అప్పగించబడటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే పిలాతు ఎదుట నిలిచాను అనే మాట మనం గమనిస్తున్నాం. అధిపతి ఎదుట నిలిచాను. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మరణం పొందాలి అనంటే, భూమి మీద నుండి పైకెత్తబడిన మరణం, అనగా పిలాతు చేతిలో ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ఇప్పుడు మరొకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం
పంతొమ్మిదో వచనం మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిననెను ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభువును శిలువ వేయటం ద్వారా ఆ శిలువ పైన ఒక విలాసం రాయించాడు పిలాతుకు ఆ సంగతి తెలియదు అతడు హెబ్రీ గ్రీకు రోమా భాషలో అందరూ చదవాలని రాశాడు పిలాతు రాసింది ఏందంటే యూదుల రాజైన నజరేయుడని యేసు యూదులు అనేకులు చదివారు యూదుల భాష హెబ్రీ భాష మనకు తెలుసు కాబట్టి వారు హెబ్రీలో ఉన్న దాన్ని చదివారు హెబ్రీలో ఏముందంటే యూదుల రాజైన నజరేయుడకు యేసు అనేది యెషువా హా నజరేత్ వే మెలెక్ హా యెహుద్దీం యెషువా యేసు హా నజరేత్ నజరేయుడైన వే మెలెక్ రాజు తర్వాత హా యెహుద్దీం యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే పై విలాసం రాయించాడు వీటి మొదటి అక్షరాలు చదువుతున్నప్పుడు యహోవా అనే పేరు మనకు కనిపిస్తుంది యోద్ హే వావ్ హే యహోవా కాబట్టి ఇప్పుడు యూదులు ఆక్షేపించారు నేను యూదుల రాజని వాడు చెప్పుకున్నట్టు రాయండి కానీ యూదుల రాజని నజరేయుడని యేసని రాయొద్దంటే పిలాతు అన్నాడు నేను వ్రాయవలసిందేమో రాసితిని కాబట్టి పిలాతు ద్వారా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చాడు ఏంటది యహోవా బాహు ఎవరో కాదు యహోవాయే నిర్గమకాండం 6వ అధ్యాయంలో నేనే యహోవాను నా బాహుబలం చేత నా హస్తం చేత నా బలమైన హస్తం చేత నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తానన్న విమోచకుడు ఎవరో కాదు వధించబడిన ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు ఈ లోకం అంతటి కొరకు పాపం అనే దాస్యత్వము నుంచి మానవుని బయటకు తీసుకురావటానికి వధించబడే గొర్రెపిల్ల ఆయనే యేసు యేసు అనగా హెబ్రీ పదం యేసు అంటే హెబ్రీ పదం యేసు అనే పదానికి సరైన పదం బైబిల్లో యెహోషువా అంటే యెహోవాయే మన రక్షణ యెహోవా రక్షణ శిలువుపై వేలాడిన ప్రభు అయిన యేసుక్రీస్తే యెహోవా హస్తం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన యెహెస్కేలు గ్రంథానికి వస్తున్నాం యెహోవా వాక్యము యెహోవా హస్తము ఆయన హస్తములో ఉన్న విషయం ఏంటంటే ఇంతవరకు మనం విన్నాం విమోచకుడు అని మనం విన్నాం ఆయన ఎందుకు మానవుని విడిపిస్తున్నాడు ఆయన ఎందుకు విమోచకుడు అయ్యాడు అంటే మనం చదువుకున్నాము ఆయన పాపము నుంచి మనల్ని విడిపిస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24లో మానవుడు అడుగుతున్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణం నాకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును నాకు సృష్టికర్త ఉన్నాడు కానీ నాకు విమోచకుడు కావాలి అంటున్నాడు ఎందుకంటే సృష్టించబడిన మానవుడు పాపమునకు లోనై ఉన్నాడు రోమాపత్రిక 5:19 ప్రకారం ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనగా అందరూ పాపానికి లోనై ఉన్నారు రోమాపత్రిక 3:9 అందుకని ఈయన పాపము యొక్క ఏలుబడి నుండి పాపము యొక్క ప్రభుత్వము నుండి వెలుపలకు తీసుకొని రావటానికి వచ్చాడు అందుచేత యోహా మత్తయి సువార్త 1:21 మనం చూస్తున్నాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది ఎక్కడి నుంచి రక్షించాడు పాపము నుండి రక్షించాడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఈ పాపము నుండి విడిపించేవాని పేరే రక్షకుడు యేసు అనగా తెలుగులో రక్షకుడు అని అర్థం కాబట్టి యెహోవా వాక్యము యెహోవా హస్తము ఆ తర్వాత యెహోవా రక్షణ అనే మాట మనం గమనిస్తున్నాం ఈ మాట దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఈ రక్షణ ఎలా జరిగింది అనేది మనం చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇలాంటి వచనమే తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది అంటే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని ఎందుకు పొందాడంటే ఆయన దేవుని కృపగా మానవుని రక్షించడానికి అంటే యెహోవా వాక్కు యెహోవా హస్తము ఎందుకనంటే యెహోవా కృప అంటే రక్షణకరమైన దేవుని కృప మానవుని రక్షించేది దేవుని కృప కృప లేకపోతే మానవుడు రక్షించబడడు దేవుని కృప మాత్రమే మానవుని రక్షిస్తుంది ఆ దేవుని కృప ఎవరనంటే యెహోవా హస్తమే ఆ దేవుని కృప ఇలా చెప్తున్నాను చూడండి యెహోవా వాక్కు అంటే సమస్తము ఆయన మూలంగా కలిగింది యెహోవా హస్తం అంటే ఆ సమస్తానికి మూలమైన వాడు సమస్తానికి ఆధారభూతుడైన సృష్టికర్త విమోచకుడయ్యాడు ఆ విమోచకుడు అయ్యాడు కాబట్టి ఆయన మానవునికి కృప అయ్యాడు రక్షణకరమైన కృప అయ్యాడు దేవుడు ఎందుకు కృప కలిగిన వాడు
దేవుడెందుకు కృపాసత్య సంపూర్ణుడంటే ఆయన సృష్టికర్త మాత్రమే కాదు ఆయన శిలువ మరణం పొందినవాడు అనగా విమోచకుడయ్యాడు కాబట్టి ఆయన రక్షకుడయ్యాడు ఆయన నిన్ను ఆల్రెడీ నిర్మించాడు ఆదాములో సృజించాడు ఆదాములో సృజించాడు తల్లి గర్భములో నిర్మించాడు ఇప్పుడు నిన్ను ఆయన విడిపించనిదే ఆయన నీకు రక్షకుడు కాందే దేవుని వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు అందుకనే మూడు సంగతులు మనం ఇక్కడ గమనిస్తున్నాం యెహోవా వాక్యము యెహోవా హస్తము యెహోవా కృప మనం చదువుకునే ఎహెస్కేలు గ్రంథములో మొదటి మూడు వచనాలు మనం చదివితే సారిసారిగా మనకు ఐదు అనే సంఖ్య మనకు కనిపిస్తుంది ఐదు హెబ్రీ భాషలో సంఖ్య ఖచ్చితంగా సందేశాన్ని చెప్తుంది ఐదు అనే సంఖ్య ఏదైతే ఉందో ఈ ఐదు అనే సంఖ్యను మనం బైబిల్లో అనేక సార్లు చదువుతాం ఐదు కాండాలు ఐదు స్కందాలు ఐదు మంటపాలు ఐదు రొట్టెలు ఐదు అనే సంఖ్యను మనం చూస్తున్నప్పుడు హెబ్రీ భాషలో ఆల్ఫాబెట్సే న్యూమరికల్స్ అంటే వారి కొన్ని అక్షరాలే వారి సంఖ్యలు కాబట్టి ఇప్పుడు ఐదు అనే దగ్గర వారు వేసే సంఖ్య ఐదు అనే సంఖ్య దగ్గర వాళ్ళు పెట్టే ఆల్ఫాబెట్ ఏంటంటే మొదటి అక్షరం ఆలెఫ్ రెండో అక్షరం బేత్ మూడో అక్షరం గీమేల్ నాలుగో అక్షరం దాలేత్ ఐదో అక్షరం హే కాబట్టి హే అనే పదాన్ని మనం చూస్తున్నాం మూడు సార్లు హే అనే పదం మనకు కనిపిస్తుంది హే అనే పదానికి మనం అర్థం చేసుకుంటే హే అనేది రువాక్ అంటే దాని ప్రొనౌన్సియేషన్ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఊపిరి విడిచే విధానాన్ని హే అని మనం గత వారం మనం ధ్యానం చేశాం అంటే హే అనే పదాన్ని మనం చదవాలంటే అది దేవుడు ఊపిరి విడుస్తుంటుండగా పలికే పదము చూడండి ఈ హే అనే అక్షరాన్ని మనం చూస్తున్నప్పుడు ఫైవ్ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ గ్రేస్ ఐదు అనే సంఖ్య కృపను తెలియజేస్తుంది బైబిల్లో ఐదు అనే సంఖ్య కృపను తెలియజేస్తుంది అనేది మనకు స్పష్టంగా యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది యోహాను సువార్త ఐదవ అధ్యాయం రెండవ వచనం యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఈ అధ్యాయంలో సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఐదవ అధ్యాయంలో 38 ఏండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఉన్నాడు 38 అంటే ఇశ్రాయేలీల అరణ్యంలో సంచరించిన కాలం ద్వితీయోపదేశకాండం 2:14లో మనం చూస్తాం అలాగే ఐదు మంటపాలు కూడా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఇందాకే చెప్పాను ఫైవ్ డినోట్స్ ద నెంబర్ ఆఫ్ గ్రేస్ ఐదు అంటే దేవుని కృప అని ఎలా అర్థం చేసుకోవచ్చు ఇది కృప అని ఇక్కడ మనం బెతెస్దా అని చదివాం బెతెస్దా అంటే అర్థం ఏంటంటే బేత్ అంటే ఇల్లు హెబ్రీలో రెండవ ఆల్ఫాబెట్ బేత్ అంటే ఇల్లు కెసెద్ అంటే కృప కాబట్టి కృపా నిలయము లేదా కృపా ఇల్లు ఆ ఇంటికి ఐదు మంటపాలు ఉన్నాయి కాబట్టి ఐదు మంటపాలు అనేవి బెతెస్దాకి ఎందుకు ఉన్నాయంటే కృప అంటే ఐదు అనే సంఖ్య ఇప్పుడు మనం మూడు సంగతులు విన్నాం యెహోవా వాక్యము యెహోవా హస్తము యెహోవా కృప ఇంకొక మాట కూడా మనం ఇక్కడ గమనిద్దాం పిలాతు రాసిన పై విలాసం యోధ్ హే వావ్ హే ఈ ఎహెస్కేల్ గ్రంథంలోనే మొదటి అధ్యాయంలో 16వ వచనంలో రక్తవర్ణపు రాతి చక్రం ఒకటి కనిపిస్తుంది రక్తవర్ణపు రాతి చక్రం రక్తవర్ణపు రాతి చక్రం చక్రము దగ్గరికి మనం వస్తే శిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభు వేలాడిన దగ్గర మనము చక్రము యొక్క ఆకారాన్ని మనం చూస్తే ఆయన పాదములు ఆయన కుడి చెయ్యి ఆయన తల ఆయన ఎడమ చెయ్యి ఈ నాలుగు కూడా మనం గమనిస్తున్నప్పుడు సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ఇస్రాయేల్ యొక్క అమరిక మనం గమనిస్తాం యోధాపాళ్యము అలాగే కుడి చేయి దగ్గర రూబేను పాళ్యము అలాగే తల దగ్గర ఎఫ్రాయిం పాళ్యము అలాగే ఎడమ చేయి దగ్గర దాను పాళ్యం మనకు కనిపిస్తున్నాయి అంతేకాదు ఇదే ఎహెస్కేల్ గ్రంథము మొదటి అధ్యాయం 10వ వచనంలో ఎదుటి రూపములు మానవ ముఖం వంటివి అన్నాడు ఎదుటి రూపములు మానవ ముఖం వంటివి తర్వాత కుడిపార్శ్వం రూపములు సింహపు ముఖం వంటివి ఎడంపార్శ్వ ముఖములు ఎద్దు అన్నాడు అలాగే పక్షిరాజు మనకు కనిపిస్తుంది ఇప్పుడు వీటిని మనం అమరిస్తే కుడిచేయి దగ్గర మానవుని ముఖము జీవి కనిపిస్తుంది తల దగ్గర ఎద్దు ముఖపు జీవి కనిపిస్తుంది పాదముల దగ్గర సింహపు జీవి కనిపిస్తుంది ఈ నాలుగు జీవుల్లో పక్షిరాజు ఎడమ చేతి వైపు మనకు కనిపిస్తుంది మానవుని ముఖము అంటే బైబిల్లో లూకాసు వార్త ఎద్దు ముఖము అంటే మార్కు సువార్త పక్షిరాజు ముఖము అంటే యోహాను సువార్త సింహ ముఖం అంటే మత్తయి సువార్త కాబట్టి శిలువ అంటే ఏంటంటే సువార్త శిలువను గూర్చిన వార్త అన్న సువార్త అన్న ఒక్కటే రక్తవర్ణపు రాతి చక్రం రక్తవర్ణం అంటే విమోచన అని అర్థం రక్తం అంటే విమోచన
కాబట్టి సిలువ విమోచన కార్యాన్నని నేను ఇందాక చెప్పాను విమోచన కార్యం ఇందులో మనము ఆదాములు ఆయన కుడి చేయి ఆయన తల ఆయన ఎడమ చేయి ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినేవారు ఆయన కుడి చేయి అనగా ఆయన దర్శనాన్ని చూస్తారు ఆయన తల అనగా ఆయన రెస్ట్ లోనికి విశ్రాంతి లోనికి ప్రవేశిస్తారు ఆయన ఎడమ చేయి అనగా వారు విజయాన్ని పొందుతారు ప్రభు చెప్పాడు కదండి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు గాక ఎక్కడ ఆయన పాదముల యొద్ద కూర్చుండి వింటే ఏం జరిగింది ఏడు సంగతిలో చెప్పిన మాట ఏంటంటే జయించువాడు 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 జయం కావాలంటే వాక్యం వినటంతో ప్రారంభమైంది వినండి ప్రియులారా ఉత్తర దిక్కు నుండి శత్రువులు వస్తున్నారు ఉత్తర దిక్కు నుండి శత్రువులు వస్తున్నారు యెహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 4 వచనం ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను శత్రు సమూహం ఉత్తర దిక్కు నుండి వస్తుంది కానీ శత్రువులు రాకముందే ఆయన మనల్ని తీసుకొని పోతాడు ఇందాక చెప్పాను కదండి ఎడం చేతి దగ్గర ఏముంది యోహాను సువార్త యోహాను సువార్త అంటే ఏంటి నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టం సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు క్రీస్తు విరోధి రాకముందు ఉగ్రత దినం రాకముందు ప్రభు దినం రాకముందు ఏడేండ్ల శ్రమల కాలం రాకముందు శోధన గడియ రాకముందు ఆయన మనలను తీసుకొని పోతాడు పక్షిరాజు వలె వచ్చి ఆయన మనల్ని తీసుకొని పోతాడు తుఫాను ఉత్తర దిక్కు నుండి వస్తుంది కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ప్రతి విధమైన శత్రువుల చేతిలోంచి నిన్ను ఎస్కేప్ చేస్తాడు రేపొద్దుని మాత్రమే కాదు ప్రస్తుతం కూడా ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన వాక్యం వింటే ఆయన దర్శనాన్ని చూస్తే ఆయన విశ్రాంతిని పొందితే మనము ఆయన విజయాన్ని మనము అనుభవిస్తాము అందుకనే ఇక్కడ రాయబడింది 5వ వచనం ఇక్కడ యెహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 4లో మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగున్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను ప్రతి ఒక్కరికి ఒక సమాచారం ఇచ్చారండి ఏంటి ఆ సమాచారం మేఘము గోళము వలె మండుచున్న అగ్ని దాని చుట్టూ కాంతి అని చెప్పారు మేఘము అంటే పరిశుద్ధాత్మ అగ్ని వలె మండుచున్న గోళము సూర్యుడు నీతి సూర్యుడు మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఎవరైతే ఈ సందేశం వింటున్నారో వారికి ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇదిగో పరిశుద్ధాత్మ నీకు నీతి సూర్యుడిని బయలుపరుస్తాడు నీకు ప్రభువుని బయలుపరుస్తాడు అనగానే చాలామంది అపరంజిని కొనుక్కున్నారండి అపరంజిని ఏంటి అపరంజి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిచున్న మెరుగుచున్న అపరంజిని పోలి ఉన్నది అందుకనే ప్రవచన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్నాడు నా యొద్ద బంగారమును కొనుక్కో అంటే నా పాదముల దగ్గర కూర్చో నా పాదములు కొనుక్కో మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునింది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు సో ఆయన పాదముల యొద్ద కూర్చుంటే ఆయన దర్శనం ఆయన విశ్రాంతి ఆయన విజయం ఇప్పుడు దాకా మనం చదువుకున్న ఈ భాగం అంతా రక్తవర్ణపు రాతి చక్రాన్ని చెప్తుంది అలాగే పిలాతు రాసిన ఈ పై విలాసాన్ని కూడా చూస్తున్నప్పుడు యోద్ హే వావ్ హే అనే ఈ 4 పదాలు మనకి రక్తవర్ణపు రాతి చక్రంలో అమర్చుకుంటే పాదాల దగ్గర యోద్ మనకు కనిపిస్తుంది కుడిచే దగ్గర హే మనకు కనిపిస్తుంది తల దగ్గర వావ్ మనకు కనిపిస్తుంది ఎడమ చేత దగ్గర మళ్ళీ హే కనిపిస్తుంది అంటే ఆయన రెండు చేతులు ఏం చెప్తున్నాయంటే కృప వెంబడి కృప గ్రేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ గ్రేస్ ఇంకెలా చెప్పుకుందాం ఇక్కడ లూకాసు వార్త ఉంది ఇక్కడ యోహాను సువార్త ఉంది లూకాసు వార్తలు ఆయన మనకు తలాంతులు ఇచ్చాడు యోహాను సువార్తలు ఆయన మనకు రివార్డ్స్ ఇస్తాడు మనం ఆయన ఇచ్చిన కృపను వినియోగపరిస్తే ఆయన మరలా కృపనిస్తాడు కలిగిన వానికే ఇయ్యబడును కాబట్టి ప్రియులారా ఆయన రెండు చేతులు ఏం చెప్తున్నాయంటే ఆయన హస్తము ఏం చెప్తుందంటే ఆయన కృపనిచ్చేవాడు హీస్ ద సప్లైర్ ఆఫ్ గ్రేస్ ఆయన నీకు కృపను సప్లై చేస్తాడు 3 విషయాలు ఇంతవరకు మనం విన్నాం సరే ఈ 3వ విషయంలో మనం హే అనే 5వ అక్షరం ఏదైతే ఉందో దాన్ని ఎలాగూ ఉచ్చరించాలంటే రువాక్ అంటే శ్వాసము అని చెప్పుకున్నాం కదా సరే ఆయన శ్వాసం గురించి ఒక మాట చదువుదాం యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను జీవమిచ్చింది ఏంటి శ్వాసము అక్కడే రువాక్ అనే పదం ఉంది రువాక్ అంటే ఏం చెప్పుకున్నా కృప ఆయన కృపయే మనకు జీవమిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చింది అయితే కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై అన్నాడు అంటే ప్రభువు గాని మనకు కృపనిస్తే మనకు లైఫ్ వస్తుందండి లైఫ్ కాబట్టి 4వ సంగతి ఏంటంటే జీవము అని చూస్తున్నా యెహెస్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు ఎక్కువగా
మనకు కనిపిస్తుంది ఏందంటే 13వ వచనం ఆ జీవులు తర్వాత 19వ వచనం ఆ జీవులు మనం చదువుతున్నప్పుడు 22 జీవులు 21 జీవి జీవులు జీవి జీవులు జీవము అనే పదం యెహెస్కేలు గ్రంథంలో కనిపిస్తుంది సో నాలుగు పదాలు మనం విన్నాం యెహోవా వాక్యము యెహోవా హస్తము యెహోవా కృప నాలుగోది యెహోవా జీవము సో ఆయన వాక్యము ఆయన సమస్తాన్ని సృజించినవాడు ఆయన హస్తము ఆయన సిలువపై వేలాడినవాడు తద్వారా ఆయన మానవునికి కృపయ్యాడు కృపావటం ద్వారా మానవునికి ఏమిస్తున్నాడండి జీవమిస్తున్నాడు జీవమిస్తున్నాడు యోహాను సువార్త 5:24 లో ఆయన చెప్పాడు నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఈ లోకానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు ఆయన రెండు చేతులలో ఆయన చేలలు దించుకోవటానికి అనగా విమోచకుడు కావటానికి తద్వారా మానవునికి రక్షణకరమైన కృప అవటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు యేసుక్రీస్తు శరీరధారి అయింది సన్మానాలు చేయించుకోవడానికి కాదు యేసుక్రీస్తు శరీరధారి అయింది పరిచారం చేయించుకోవడానికి కాదు యేసుప్రభు శరీరధారి అయింది కృపా సత్య సంపూర్ణుడుగా సమస్త మానవాళికి ఆయన రక్షణకరంగా ఉండటానికి యేసు అని పేరు ధరించుకున్నాడు అక్కడే అర్థమవుతుంది ఆయన యేసు అనగా ఆయన రక్షించేవాడు ఎవరిని రక్షిస్తాడు ఇందాకే మనం చదువుకున్నాం రక్షణ ఎవరికి అవసరం రక్షణ ఎక్కడి నుంచి పాపముల నుండి మరి పాపానికి ఎవరిలోనే ఉన్నారు ఏ భేదములు లేదు అందరూ పాపం చేస్తున్నారు అదే 3:23 రోమపత్రికలో చెప్పాడు 9 అన్నాడు అందరూ పాపానికి లోనై ఉన్నారు కాబట్టి రక్షకుడు ఎవరికంటే అందరికీ సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు ఆయన ఏమిస్తాడండి జీవమిస్తాడు ఎవరైతే ఆయన కృపను పొందుకుంటున్నారో వారు జీవాన్ని పొందుకుంటున్నారు జీవాన్ని పొందుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ సేమ్ యోహాను సువార్త 5వ అధ్యాయం దగ్గరికి రండి యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు దానికి 5 మంటపములు కలవు ఇందాక ఏం చెప్పుకున్నాం 5 అంటే బెతెస్దా అంటే కృపా నిలయం 5 అంటే కృప అని చెప్పుకున్నాం ఇక్కడ గొర్రెల ద్వారం అని ఉంది ఈ గొర్రెల ద్వారమే జీవము గొర్రెల ద్వారం ఎవరో చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం గొర్రెలు పోవు ద్వారమును నేనే ఎందుకు 10వ వచనం గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఏ గొర్రెయినా ద్వారం గుండా దొడ్డిలోనికి ఎందుకు వెళ్తుంది సంరక్షణ కోసం రక్షణ కోసం మళ్ళీ దొడ్డిలోంచి బయటికి ఎందుకు వస్తుంది మేత కోసం చూసారా మన ప్రభు రక్షకుడై ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఆయన జీవమై ఉన్నాడు నేనే ద్వారం అంటున్నాడు నా ద్వారా లోపలికి రండి నా ద్వారా బయటికి వెళ్ళండి లోపలికి రండి అంటే నేనే సంరక్షకుడును బయటికి వెళ్ళండి అంటే నేనే పోషకుడును క్రీస్తు సంఘమును ప్రేమించి ఏం చేస్తున్నాడు పోషించి సంరక్షిస్తున్నాడు పోషణ సంరక్షణ లోపలికి రావటం సంరక్షణ బయటికి వెళ్ళటం మేత కొరకు అది పోషణ ఈ మాట చదువుదాం 9వ వచనం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయుచుండును బయటికి ఎందుకు మేత కోసం లోపలికి ఎందుకు రక్షణ కోసం ప్రశ్న నేరుగా సూటిగా అడుగుతున్నాను రక్షించలేని వాడు పరలోకం ఇస్తాడా రక్షించలేని వాడు నిత్య జీవం ఇస్తాడా ఖచ్చితంగా ఇవ్వడు రక్షకుడే జీవాధిపతి రక్షించలేని వాడు జీవాన్ని అలగిస్తాడు పరలోకం ఎలా చేరుస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే గొర్రెల ద్వారం అంటే ద్వారం అంటే దాని గుండానే లోపలికి వెళ్ళాలి దాని గుండానే బయటికి రావాలి రక్షణ కావాలా ఆయన ఆశ్రయం ఆ రక్షకుడే మనకు నిత్య జీవానికి ప్రదాత ఆయనే జీవాధిపతి ఈ మాటలు వింటున్న ప్రియులారా మనకు గొర్రెల ద్వారం ఉన్నాడు మనకు రక్షకుడు ఉన్నాడు ఏ మరణము కూడా లోపలికి ప్రవేశించలేదు